नमस्ते श्री सत्यानुस को स्वागत ना पेर मोहन मुंदगा हेडलाइंस कोंडेपी मंडल में पर्यटन कलेक्टर दिनेश कुमार सचिवालयालु नाडु नेडु पनुलनु परिशीलना एंपी मागुंट श्रीनिवासुलु रेड्डी अन्ना मागुंट सुधाकर रेड्डी मृति मागुंट कार्यालय में निवाळुलु अर्पिंचिन पलुवुरु वैसीपी नायकुलु घनंगा मुगिसिन वैएसआर क्रिकेट टोर्नमेंट బహుమతి ప్రదానం చేసిన రాష్ట్ర శాప్మెట్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. కొండేపి మండలం వెన్నూరు కొండేపి పెట్లూరు గ్రామాల్లో నాడు నేడు పనులలో భాగంగా 50 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. వెన్నూరు సచివాలయంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. పెరిదేపి గ్రామంలో జగనన్న ఇళ్ల లేఅవుట్ను పరిశీలించారు. కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. పెట్లూరు గ్రామ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే స్కూలు విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ సింగారావు, ఎంపీడీఓ ఎల్ బ్రహ్మయ్య, సిఐ ఎం శ్రీనివాసరావు, మండల అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీ ప్రసన్న పేరా తల్లి పేరు ఏంటి? తల్లి పేరు వెంకట శేషయ్య. ఏం చేస్తున్నారు శేషయ్య? దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి తమ్ముడు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి అన్న, ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో ఈరోజు మధ్యాహ్నం చెన్నైలో మృతి చెందారు. ఆయన మరణంతో మాగుంట కుటుంబం తీవ్ర విషాదానికి లోనైంది. మాగుంట రాఘవరెడ్డి కౌశలమ్మ దంపతులకు 1949 సెప్టెంబర్ 9వ తేదీన జన్మించిన సుధాకర్ రెడ్డి సినీ నిర్మాతగా మాగుంట వ్యాపార, రాజకీయ, ప్రజాసేవ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహించి మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సుధాకర్ రెడ్డి ప్రోత్సాహంతోనే 1991లో అన్న సుబ్బరామిరెడ్డి ఎంపీగా ప్రకాశం జిల్లాలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి మా వదిన పార్వతమ్మకి నాకు రాజకీయంగా అన్ని రంగాలలో మార్గదర్శకంగా నిలిచి ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. సుబ్బరామన్న చనిపోయిన నాటి నుంచి మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అన్ని రంగాలలో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని మాగుంట కుటుంబం జీర్ణించుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు చెన్నైలో నుంగంబాకం కాలేజీ రోడ్డులోని 18 సుబ్బారావు అవెన్యూలో గల మా స్వగృహం నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. దివంగత నేత మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి తమ్ముడు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న మాగుంట సుధాకర్ రెడ్డి మృతి చెందారన్న వార్త తెలుసుకుని మాగుంట అభిమానులు శ్రేయోభిలాషులు విషాదానికి లోనయ్యారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చేసిన కార్యక్రమాలను మననం చేసుకున్నారు. మాగుంట కుటుంబానికి అన్ని విషయాల్లో అండగా ఉండి రాజకీయంగా వారు చేసే ప్రతి కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి పాత్ర ఉందన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, వీరశేఖర్ సీనారెడ్డి, మారం ఇంద్రసేనారెడ్డి, పులి కృష్ణారెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, గోగినేని నరసింహారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఓకే
नंबर గౌరవనీయులైన మాగుంట సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్నం 1:41 నిమిషాలకి మద్రాస్ చెన్నైలో చనిపోవడం జరిగింది। ఇది మన జిల్లాలో వాసులందరికీ బాధాకరమైన విషయం। మాగుంట సుధాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రతి ఎన్నికల్లోనూ ఈ జిల్లాపై జరుగుతున్న రాజకీయాల్లో అతను ప్రథమ పాత్ర వహించి ఇటు మాగుంట పార్వతమ్మ గారు గాని మాగుంట శ్రీనివాస రెడ్డి గారు గాని ఇటు మాగుంట సుబ్రహ్మ రెడ్డి గారు ముందు రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారకులు సుధాకర్ రెడ్డి గారని మనం చెప్పవచ్చు। సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ రాజకీయాల్లో గాని కుటుంబ విషయాల్లో గాని ఒక పెద్ద వ్యక్తిగా ఆయన ఏదైనా చెబితేనే ఆ కుటుంబంలో జరిగే పరిస్థితి। అంత గౌరవమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ రోజు చనిపోవడం చాలా బాధాకర విషయం। ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి చాలా అండగా సుబ్రహ్మ రెడ్డి గారు పోయిన తర్వాత సుధాకర్ రెడ్డి గారు చాలా అండనేది మనం చెప్పుకోవచ్చు। అలాంటి అండను సీనన్న ఈ రోజు కోల్పోవడం మనందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బాధాకరమైన విషయం। ఇక్కడ ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ ఒంగోల్లో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ సుధాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎన్నికల టైంలో మాట్లాడటమే కాకుండా ఈ జిల్లా అభివృద్ధిలో కూడా ఆయన ఒక మాట అనేది ప్రతిసారి ఆ విషయాల్లో సలహాలు ఇవ్వడంలో కానీ మాగుంట సీనన్నకు కానీ పార్వతమ్మకు కానీ వారి కుటుంబ సభ్యులందరికీ చెప్పడం జరిగేది। ఈ రోజున ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబం చక్కగా వారి ఆశీస్సులు ఎప్పుడూ ఇదే విధంగా మా అందరిపైన కానీ వాళ్ళ కుటుంబం పైన ఉండాలని నేను ఆయనకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మాగుంట సుధాకర్ రెడ్డి గారి అకాల మరణానికి మేమందరం చింతిస్తున్నాం। సుబ్రహ్మ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనకి రైట్ హ్యాండ్ లాగా ఉండి ఆయన విన్నందుండి ఆ రోజు గెలుపులో పార్వతమ్మ గారు కానివ్వండి అలాగే శ్రీనివాస రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో ఆయన ముందుండి గెలిపించినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు। అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం। సీనన్నకి తోడు నీడగా ఉండి రాబోయే ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సుధాకర్ అన్న గారికి మరొక్కసారి మా అందరి తరపున ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను। మాగుంట కుటుంబంలో ప్రముఖ వ్యక్తి మాగుంట సుధాకర్ రెడ్డి గారు పరంపొందించడం చాలా విచారకరమైన విషయం ఇది। ముఖ్యంగా మాగుంట కుటుంబానికి వారి లేని లోటు చాలా తీవ్రమైంది। అదేవిధంగా మా అందరికీ కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రత్యక్షంగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కానివ్వండి పార్వతమ్మ గారు కానివ్వండి శ్రీనివాస రెడ్డి గారు కానీ పాల్గొంటే పరోక్షంగా ఎన్నికలు జరిపించే వ్యక్తి శ్రీ మాగుంట సుధాకర్ రెడ్డి గారు। వారి లేని లోటు మాగుంట కుటుంబానికే కాకుండా మా అందరికీ కూడా తీరని లోటని మేము తెలియజేస్తూ వారు ఆత్మకి ప్రగాఢ సంతాపం వారి ఆత్మ భగవంతుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మద్రాసులో వారి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటూ మరొక్కసారి సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు క్రీస్తుశిశులు మాగుంట సుధాకర్ రెడ్డి గారు అకాల మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం। మాగుంట కుటుంబానికి తెరవెనుక నుండి నడిపించిన వ్యక్తి మాగుంట సుధాకర్ రెడ్డి గారు, ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విషాదకరం। ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను।
మాగుంట సుధాకర్ రెడ్డి గారు మన మాగుంట రాఘవ రెడ్డి గారికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్య ఉండి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకుపోతూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి వెన్నెముకలాగా వెనక ఉంటూ వ్యాపార అభివృద్ధిలో గాని అన్నిటిలో ముందంజేయేస్తూ ఒంగోలు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. కానీ ఈ రోజు మాగుంట సుధాకర్ రెడ్డి గారు పరమదించినారంటే ఒంగోలు ప్రజలంతా శోకతృప్తులై ఉన్నారు. మాగుంట సుధాకర్ రెడ్డి గారికి మన ఒంగోలు తరపున మా తరపున అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మంచిగా చేకూరాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మాగుంట సుధాకర్ రెడ్డి గారు ఈరోజు అకాల మరణం చెందటం ఎంతో మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా ప్రజలకి మాలాంటి నాయకులందరికీ తీరని లోటు. ఆయన కుటుంబం ఆయనకి భగవంతుడికి ఆత్మ చేకూరాలని ప్రార్థిస్తూ మాగుంట సుధాకర్ రెడ్డి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబానికి మాగుంట కుటుంబానికి సంఘీభావంగా ఆయనకు ఆత్మశ్రీ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. దోర్నాల మండలం ఎడపల్లి గ్రామంలో ఆటో నడుపుతూ వెళ్తుండగా వర్షపు నీరు మీద పడిందంటూ గొడ్డలితో దాడి చేసిన సంఘటన వెలుగు చూసింది. వర్షపు నీరు తన మీద పడిందంటూ బత్తుల శ్రీను అనే వ్యక్తి అన్నదమ్ములైన నల్లబోతుల రమణ వెంకటరమణులపై గొడ్డలితో దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పెద్దదూర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఈ సంఘటనతో ఎడవల్లి గ్రామస్తులు పెద్దదూర్నాల పోలీస్ స్టేషన్ ముట్టడించి నిందితుణ్ణి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఎస్ఐ ఎం శ్రీనివాసరావు దాడి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గ్రామస్తులకు తెలిపారు. విజయదశమి దీపావళి పండుగల సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్డులో గల కందుకూరి షాపింగ్ మాల్లో కొనుగోలుదారుల కోసం లక్కీ డ్రా నిర్వహించారు. విజయదశమి డ్రాలో ఫ్రిజ్, ఎల్ఈడి టీవీ, వెండి చెంబు, వాషింగ్ మిషన్లలో ఏదో ఒకటి. దీపావళి డ్రాలో విజేతకు స్ప్లెండర్ ప్లస్, ప్లెజర్ ప్లస్లో ఒకటి ఇవ్వనున్నట్లు షాపింగ్ మాల్ ఎండి విజయ్ భాస్కర్ తెలిపారు. దసరా డ్రాలో ఎంఏ ఓంకార్ను విజేతగా ప్రకటించారు. కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్, కొనుగోలుదారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మా కస్టమర్ దేవుళ్ళకి విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దసరా పండుగ సందర్భంగా మేము మా షాపింగ్ మాల్లో బంపర్ డ్రా లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతూ ఉందండి. దీనికి వచ్చేసి ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఒక కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి 2 డ్రాలు పెడుతున్నాం అండి, దసరా డ్రా ఒకటి, దీపావళి డ్రా ఒకటి. దసరా డ్రా 6వ తేదీ అంటే ఈరోజు తీయడం జరిగింది. ఈరోజు డ్రాలో విజేత ఏ ఓంకారు జెడ్పీ కాలనీ అండి, 43-79 కూపన్ నెంబరు. వీరికి ఎల్ఈడి టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జు లేదంటే సిల్వర్ చెంబు, ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఇస్తామండి వాళ్ళకి. అదేవిధంగా రేపు దీపావళి డ్రాలో వచ్చేసి బైకు స్పెండర్ ప్లస్ లేదంటే ప్లెజర్ ప్లస్, ఆ రెండింటిలో ఏది కావాలంటే అది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అది 26వ తేదీ డ్రా తీస్తాము. ఈ సందర్భంగా కస్టమర్లందరికీ మన దగ్గర అన్ని తక్కువ రేట్లలో
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ కి గర్ల్స్ కి లేడీస్ కి జెంట్స్ కి అందరికీ అన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉన్నాయి అన్ని వస్త్రాలు అందుబాటు ధరలో ఉంటాయి చాలా తక్కువ ధరలో ఉంటున్నాయి అదే విధంగా వాటి మీద ఆఫర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది 1+1 అని 21% ఆఫర్లు ఇలా ఆఫర్లో కూడా పెట్టున్నామండి ఈ అవకాశాన్ని మన ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సింది కోరుతున్నామండి ఇటీవల జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనాలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు జిల్లాలోని వ్యవసాయ డివిజన్ల వారీగా పంట నష్టం అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు 6 రకాల పంటలు దెబ్బతిన్నట్లు జేడీ తెలిపారు వాటిలో ఎక్కువగా అలసంద మినుము పెసర సజ్జ వరి వంటి పంటలు ఉన్నాయని తెలిపారు క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు కాబట్టి అవి మొలక దశలోనే నీకు నీరు ఎప్పుడైతే నిలబడతాడో అవన్నీ కూడా కుళ్ళిపోవటం మరి మొలక శాతం అనేది దెబ్బతింటుంది కాబట్టి అది ఎక్కువగా నష్టపోవడం జరిగింది 2550 ఎకరాలు అదేవిధంగా ఆ తర్వాత చూసినట్లయితే ఈ మినుములు కూడా మనకి ఎర్లీ రబీలో వేస్తారు లేట్ ఖరీఫ్లో వేయటం జరుగుతుంది అది కూడా నీకు ఈ సీడ్లింగ్ దశలో ఉంది కాబట్టి దానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి 1435 ఎకరాలు అదేవిధంగా ఈ గ్రీన్ గ్రాము అదేవిధంగా మైజ్ 10-20 ఎకరాలు ఉందండి ఇవి కూడా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సో ఈ నీళ్ళు ఎక్కడైతే నిలబడ్డాయో పొలాల్లో అక్కడ మొలక వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సజ్జ విషయానికి వచ్చినట్లయితే 375 ఎకరాలు ఉందండి ఇంకా కొయ్యకుండా ఆల్రెడీ మనకి 9700 హెక్టేర్లు మనకి జిల్లా మొత్తం మీద కూడా సాగు చేయడం జరిగింది ఆల్రెడీ దీనికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం వారికి ప్రతిపాదన పంపాం అదేవిధంగా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నాం మన ఆదివారం నుంచి కూడా కాబట్టి ఇప్పుడు ఈ వర్షానికి తడిసింది రంగు మారే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము పైఅధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ప్యాడీ కూడా ఉందండి కొంచెం ఇవి కొన్ని చోట్ల నీకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది కొన్ని చోట్ల ఈ ఎదబెట్టారు అవి కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించి సమాచారాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మన సంబంధిత మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకా మనకి 3 రోజులు అంటే సార్ చెప్పడం ఏంటంటే మన ఫోర్కాస్ట్ ఉంది ఇంకా 3 రోజుల దాకా వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఫ్యూల్ షాప్ని కూడా అప్రమత్తం చేశాం ఎక్కడ ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా రైతుకి టైమ్లీ ఈ సమాచారాన్ని ఇవ్వటం ఎక్కడైతే నీకు నీళ్ళు ఎక్కువ నిలబడ్డాయో రైతులతో మాట్లాడి లోకల్ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క సహకారాలు తీసుకొని ఆ నీటిని బయట పంపించే ఏర్పాట్లు చేయటం టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ నూతన వాహనాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి ప్రారంభించారు ఒంగోలులోని లక్ష్మీ టయోటా షోరూంకు విచ్చేసిన డీటీసీ కృష్ణవేణికి షోరూం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నూతన వాహనాన్ని ప్రారంభించారు డీటీసీ కృష్ణవేణి మాట్లాడుతూ అత్యాధునిక పరిజ్ఞానంతో వెహికల్ను రూపొందించారని టొయోటో నుంచి మరో ప్రతిష్టాత్మకమైన వెహికల్ కస్టమర్లకు అందించడం జరిగిందన్నారు లక్ష్మీ టొయోటో షోరూం సీఈఓ రామకృష్ణ మాట్లాడుతూ హైరైడర్ 2 పవర్ స్ట్రైనర్లలో లభిస్తుందన్నారు సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ పవర్ స్ట్రెయిన్ నియో డ్రైవ్ టొయోటో వెహికల్ కోసం ఎంతో మంది ఆసక్తికరంగా కస్టమర్లు ఎదురుచూస్తున్నారన్నారు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇస్తుందన్నారు ఈ వాహనం ధర 10 లక్షల నుంచి మొదలై టాప్ వెహికల్ 15 లక్షల వరకు ఉంటుందన్నారు టయోటో యొక్క అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై వినియోగదారుల విశ్వాసం నమ్మకం ఈ వెహికల్ బలోపేతం చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో మేనేజర్ రాఘవ ప్రసాద్ టీమ్ లీడర్ శ్రీనివాసులు సిబ్బంది కస్టమర్స్ పాల్గొన్నారు ఈ న్యూ హైబ్రిడ్ మోడల్ టయోటా వెహికల్ మనకి మిగతా అన్ని వాహనాల కంటే కూడా భిన్నంగా సేఫ్టీ ఫీచర్స్లో చాలా హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ మనకి
రోడ్ సేఫ్టీలో పూర్తిగా ఎటువంటి ఇబ్బంది ప్రజలు పడకుండా ఉండేందు కను అన్ని ఫీచర్స్తో ఇదిని డెవలప్ చేశారు కాబట్టి మైలేజ్ పరంగా కూడా ఇది మంచి కన్సంప్షన్ ఉన్నటువంటి వెహికల్ కాబట్టి మనకి ఆర్థికంగా చూసుకున్నా అలాగే రహదారి భద్రత పరంగా చూసుకున్నా ఈ వాహనం ఏంటంటే మిగతా అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కంటే కూడా విభిన్న రీతిలో దీన్ని డిజైన్ చేసి ప్రజల సౌకర్యార్థము టయోటా మ్యానుఫ్యాక్చరర్స్ దీన్ని రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఈ వాహన యజమానులు మరియు చోదకులు అందరూ కూడా ఏంటంటే ఇందులో ఉన్నటువంటి విశిష్టతని గుర్తించి సెక్యూరిటీ ఫీచర్స్ బాగా మెయింటైన్ అయ్యేటట్ చూసుకుంటూ రహదారి భద్రతకి పూర్తిగా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఎప్పటికప్పుడు వాహనం యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సకాలంలో ఇన్సూరెన్స్ కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ సక్రమంగా పెట్టుకొని ఎప్పుడు మనకి ఎన్ఫోర్స్మెంట్లో అడిగినా కూడా ఇవన్నీ చూపించాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు మేము అర్బన్ క్రూజర్ హై రైడర్ అనే వెహికల్ని లక్ష్మీ టయోటాలో లాంచ్ చేయడం జరిగింది ఇది హైబ్రిడ్ విత్ ఫ్యూయల్తో రన్ అయ్యే వెహికల్ దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది చాలా ఎకానమీలో 27.97 అనేది టయోటా ప్రిస్క్రైబ్ చేసిన మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆల్ సేఫ్టీ ఆస్పెక్ట్స్తో అన్ని రకాల ఫీచర్స్తో ఈవెన్ 360 డిగ్రీస్ కెమెరాతో ఇలాంటి సకల సదుపాయాలు అన్ని రకాల ఫీచర్స్తో ఇన్బిల్ట్ చేయబడిన వెహికల్ అండి దయచేసి కస్టమర్లందరూ ఈ వెహికల్ చూసి దాని యొక్క విశిష్టతను తెలుసుకుని మా దగ్గర కొనుక్కోవాలని లక్ష్మీ టయోటా ఒంగోలు తరఫు నుంచి అందరినీ ఆహ్వానిస్తాను పోస్టల్ ఉద్యోగుల సంఘం జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ధర్నా చేశారు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వేధించడం ఆపివేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని కోరారు అపరిష్కృతంగా ఉన్న 8 రకాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలన్నారు 5 రోజుల పని దినాలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎన్ఎఫ్పిఈ యూనియన్ నాయకులు రాజశేఖర్ కొండయ్య విజయ్ మార్క్ వినయ్ పోలయ్య రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ నాయకులు డి రామ్మోహన్ వెంకట్రావు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగులు పోయినటువంటి ఇది టార్గెట్ల యొక్క దమనకాండ మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వెల్ఫేర్ పెన్షన్ పట్టించుకోకపోవడం రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ఇటువంటి మీద ప్రకాశం పోస్టల్ డివిజన్లో ఉన్నటువంటి తపాలా ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి ఈరోజు జేసీఏ ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం యాక్చువల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ రీసెంట్గా ప్రధానమంత్రి గారి పుట్టినరోజు 17వ తేదీ జరిగితే మేము ఈరోజు కూడా ప్రధానమంత్రి గారి పుట్టినరోజు గ్రీటింగ్ కార్డులు అమ్ముతున్నాం ఇది ప్రధానమంత్రి గారికి చెప్పడానికి హాస్యాస్పదంగా చేస్తుంది మా డిపార్ట్మెంట్ అధికారులు పుట్టినరోజు అయిపోయిన తర్వాత గ్రీటింగ్లు దానికి ఒత్తిడి కట్టకపోతే డబ్బులు మారించడం జేబుల్లోంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో కొన్ని ఉన్నాయి ఆడపిల్లలకు ఉద్దేశించినవి ఒక ఊళ్ళో 10 మంది ఆడపిల్లలు ఉంటే 10 మంది ఆడపిల్లల చేత కట్టియమంటారు న్యాయం ధర్మం ఎందుకంటే బిజినెస్ వ్యవహారం మేము కూడా సహకరించాలి దాంట్లో కానీ చిన్న ఊళ్ళో 10 మంది ఉన్న పల్లె ఆడపిల్లలు ఊళ్ళు 100 అకౌంట్లు మేము ఎక్కడ తీసుకురావాలా ఆ విధంగా తీసుకురాకపోతే వాళ్ళపై ఛార్జ్ షీట్లు మెమోలు పనిచేయకపోవటాలు హెరాస్ చేయటాలు ఈ విధంగా జరుగుతుంది అలాగే ఆర్డీ అకౌంట్లు ఓపెన్ చేయమంటున్నారు కస్టమర్ 1000 రూపాయలతో వస్తే వన్ డే ధర్నా నిర్వర్తిస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగంటే మాకు అనుచితమైన టార్గెట్లు ఇచ్చి డిపార్ట్మెంట్ వేదనలు జరుపుతూ ఉంది అది ఏ విధంగా ఉందంటే అసలు భరించలేని విధంగా జీడిఎస్లను వచ్చేసి అవసరమైతే ఏదైనా ట్రస్టీల దగ్గరికి వెళ్ళి మీరు ఆ టార్గెట్లని ఫిల్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళి డొనేషన్స్ అడగమని అనే పరిస్థితుల్లో కూడా అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజున జీడిఎస్ సోదరులు అనేక వేదనలు డివిజనల్ హెడ్ల దగ్గర నుంచి మరియు సబ్ డివిజనల్ హెడ్ల నుంచి అనేక వేదనలు భరిస్తున్నారు దీన్ని ఖండిస్తూ ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం జిల్లా వ్యాప్తంగా కాకుండా ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి హెచ్ఓ ముందు కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది అదేవిధంగా మాకు చెల్లించవలసిన డిఎల్ని ఇంతవరకు చెల్లించట్లేదు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నిటికీ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే డిఏ మంజూరు చేయాల్సి ఉందో దాని దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి నెలలు గడుపుకుంటూ తీసుకొస్తూ సంవత్సరాలు గడుపుకుంటూ తీసుకొస్తున్నారు దర్శి నగర పంచాయతీ పరిధిలోని గొర్రెలగడ్డలో ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది
తుఫాను దాటికి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు బాగా నాని నిద్రిస్తున్న తుపాకుల కాసెమ్మన్న మహిళపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు కలరు. సంఘటన జరిగే సమయానికి భర్త పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. టంగుటూరు తహసీల్దార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొందరు వ్యక్తులు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తహసీల్దార్ చిరంజీవి అన్నారు. పుట్ట వెంకట్రావు అనే వ్యక్తి పట్టాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి ప్రజల్ని మోసగిస్తున్నాడన్నారు. ఇటువంటి వ్యక్తులే తమ కార్యాలయంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వీరి గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. లేని ఒక విషయాన్ని అంటే అవాస్తవమైనటువంటి ఒక ఒక హిస్టరీ ఒక స్టోరీని అల్తూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ రాయడం వెనుక మాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా నేను 1.5 ఏళ్ళ ఇక్కడికి వచ్చి ఈ ముఖ్యంగా ఈ హౌస్ ఎయిడ్ సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద జరుగుతున్న పరిణామాల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. దీని వెనుక ఎవరు చేస్తున్నారు అని ఒక అవగాహన కూడా స్పష్టంగా మాకు తెలుసు. దీని విషయమై పలుమార్లు నేను చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. మా దృష్టికి ఒక స్పందన కార్యక్రమంలో కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళకి ఒక స్థావరం కావాలి, ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు స్థలం కోసం అని చెప్పేసి వాళ్ళు గతంలో ఒక అర్జీ పెట్టుకోగా దానికి సంబంధించి ఒక వ్యక్తి పుట్ట వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళే ఇప్పుడు నేను ఉచ్చరించినటువంటి ఈ పేరు నేను చెప్పడం కాదు, ఎవరైతే ఆ జంట వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి నాకు వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళే ఉచ్చరించారు. మా దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా పట్టాలు ఒకరికి ఇచ్చిన పట్టాలకి ప్లాట్కి సంబంధించి మాకు ఇచ్చారు. మేము మళ్ళీ మేము వెళ్ళి అడగ్గా ఆయన మాకేం సంబంధం అని చెప్పేసి చెప్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇంటి స్థలం ఇప్పించారని చెప్పేసి వాళ్ళు చాలా మొర పెట్టుకోవడం జరిగింది. అప్పుడే వాళ్ళ దగ్గర వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ఆ విధంగా మేము వాళ్ళకి ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఆయనకి పుట్ట వెంకట్రావు అనే వ్యక్తికి సంబంధించినటువంటి సమీప వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఈ పట్టాల విషయం మీద వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ రాయితీలు ఏదైతే ఉన్నాయో పట్టాలు తీసుకోవడం డబ్బులకి అమ్మడం ఇది ఈ టౌంటర్లో నేను రాకముందు జరిగినటువంటి తతంగం. దీనికి సంబంధించి ఒక వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఈరోజు ఉంది. దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు రెవెన్యూ అధికారులను బొమ్మ పెట్టి రకరకాలుగా డబ్బులు వసూలు చేసి వాళ్ళు సంపాదించుకుంటూ దీని ఒక వనరుగా ఉపయోగించుకున్నారు. తప్పితే ఎక్కడ కూడా లీగల్గా ఎక్కడా లేదు. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద బట్టబయలు జరిగింది. వారి మీద అందరూ కూడా ఆస్ట్రేలియా వైసీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవానికి రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. నాయకులను ఘనంగా ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, శాసనసభ్యులు బుర్రా మసూదన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ సరితారెడ్డి, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, వెలిగండ్ల జడ్పీటీసీ గుంటక తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు గోపాలరెడ్డి, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ta
కాబట్టి సాధ్యమైనంత వరకు పోరాడండి, ఒక సమస్యపైన పోరాడండి, ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడండి. మిమ్మల్ని నాయకులు చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలుపులో ఎంత సంతోషం కాదో నాకు తెలియదు, కానీ గెలిచేదానికి చేసే ప్రయత్నంలో మాత్రం చాలా సంతోషం ఉంది. కాబట్టి ఆ సంతోషం ఆ ప్రయత్నం చేద్దాం. జగన్ అన్న ఈ 90 ఎలక్షన్ లో మనం మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే 175 అనే ఒక సూత్రం ఏదైతే మనం పెట్టుకొని పోయినామో ఖచ్చితంగా మళ్ళీ మనం మన ఎమ్మెల్యే అభ్యర్థులని మంచి బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాము. మన రాష్ట్రం అనేది అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సంక్షేమ పథకాలు అభివృద్ధి, రాజకీయం అంటే కేవలం సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదన్న, రాజకీయం అంటే ఒక ఎమోషన్. ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారంటే మావాడు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో అట్లా ఎవరైనా అనుకున్నారంటే ఒకటి ఎన్టీఆర్ అనుకున్నారు, ఒకటి వైఎస్ఆర్ అనుకున్నారు, ఇప్పుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఒక వ్యక్తిని ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేసే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసే అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. ఈ నెల 11 నుండి 13వ తేదీలోపు ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 కేటగిరీలకు సంబంధించి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను విద్యాశాఖ ప్రకటించింది. జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో 49 గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి 167, మ్యాథ్స్ 78, బయాలజీ 19, ఉర్దూ 8, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 116 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లీషు 10, బయాలజీ 8, మ్యాథ్స్ 9, సోషల్ 5, తెలుగు 4, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 9 ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగోన్నతుల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులు తమ ఎస్ఆర్లు, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయానికి వచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయ భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఎస్ఆర్, ఇతర సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నాయి. మొత్తం 8 టేబుళ్లు ఏర్పాటు చేసి డైట్ లెక్చరర్లు, సీనియర్ ప్రధానోపాధ్యాయులచే సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. గవర్నమెంట్ డైరెక్టర్ మైనంపాడులో సీనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి ఇక్కడ సర్వశిక్షలో మనకి 10th ప్రధానోపాధ్యాయులకి మరియు ఇతర స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ కొరకు ఈరోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సుమారు 49 మంది ప్రధానోపాధ్యాయులు మరియు దాదాపు 600 మంది స్కూల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్స్ అవ్వడం కోసం ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ 8 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 8 టేబుల్స్లో ఒక్కొక్కరు 70 నుంచి 80 మంది వరకు ఉపాధ్యాయులని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నాము. అలాగే ఎస్ఆర్లు వెరిఫై చేసి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ధృవీకరించినటువంటి వాళ్ళకి ఒంగోలులోని మాధవ సేవా సమితి, విశాఖలోని ది వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ సంయుక్తంగా శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాయి. బైపాస్ రోడ్డులోని సాంబశివ నగర్ వద్ద గల ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉచిత హోమియో వైద్య శిబిరం జరుగుతుంది. ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 వరకు హోమియో వైద్య నిపుణులు పాగోలు మురళి రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందించనున్నారు. ఒంగోలుతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల 2 శనివారం ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరుగుతుంది. దాని తాలూకు ప్రముఖ వైద్య నిపుణులు, ఆర్ఎస్ హోమియో వైద్య నిపుణులు శ్రీ పి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీర్ఘ వ్యాధులు, మానసిక ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా రేపు 9 నుంచి 12 గంటల లోపు వారిని సంప్రదించి వారి సలహాలు తీసుకోవచ్చని కోరుతున్నాం. ఈ విధమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చునిగా కోరుతున్నాం. వివరాల కొరకు
ముండ్లమూరు మండలం ఉపాధి హామీ పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందని రెడ్డినగర్ ఉప సర్పంచ్ మౌనికారెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ కొండయ్యకు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నా పేరు మౌనిక, ఉల్లగల్లు గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ ని. ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళకి తక్కువ అమౌంట్ పడుతుంది, పని చేయకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకేమో ఎక్కువ మనీ ఇస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. దాని కొరకు కంప్లైంట్ ఇవ్వడానికి ఏపీఓ గారు దగ్గరకు వచ్చింది. దీనికి తగిన న్యాయం చేయాల్సిందే కోరుతున్నాను. ఏపీఓ గారు ఏమన్నారు? ఏపీఓ గారు ఎంక్వైరీ చేసి దానికి శ్రీ సత్యానుసులో నేటి మాట. నిజాయితీగా జీవించేవాడికి నిందలు ఎక్కువ, వాటిని భయపడకుండా ఎదుర్కొంటేనే విజయం నీ సొంతం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.